ప్రత్యేక హోదా డిమాండ్తో వైసీపీ నిర్వహిస్తున్న రాష్ట్ర బంద్ పై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ చేస్తున్న బంద్ వల్ల అనేక రకాలుగా నష్టం వాటిల్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయని, పిల్లల చదువుకు ఇబ్బందులు కలుగుతున్నాయని, వైద్యం అందక రోగులు అవస్థలు పడుతున్నారని యనమల వివరించారు. అసలు వైకాపా బంద్ పిలుపు వెనక ఉద్దేశం రాష్ట్రంలో అలజడి సృష్టించడమేనని యనమల ఆరోపించారు. వైకాపా తన ఎంపీలతో రాజీనామా చేయించి లోక్సభ వేదికనే కోల్పోయిందని, తద్వారా అవిశ్వాసంపై ఓటింగ్ లో పాల్గొనకుండా బీజేపీకి వైసీపీ లబ్ధి చేకూర్చిందని, వైకాపానే రాష్ట్రానికి చేయాల్సిన నష్టమంతా చేసిందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రానికి ఎనలేని నష్టం కలిగించడమే కాకుండా ఇప్పుడు బంద్ ద్వారా మరింత నష్టం చేస్తోందని, రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేసేందుకే వైకాపా ఇలా బంద్ చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. ఇలా వివిధ రకాలుగా పారిశ్రామిక వెత్తలను రాష్ట్రానికి రాకుండా చేసి రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీసేందుకే వైకాపా ఇలా బంద్ నాటకాలు ఆడుతుందన్నారు. అసలు వైకాపా నేతలకు ధైర్యం ఉంటే ఢిల్లీ వెళ్లి బంద్ చేయాలని మంత్రి యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఢిల్లీ నుంచి పారిపోయి వచ్చి ఇక్కడ బంద్లు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇక ఇదిలా ఉంటే ప్రత్యేక హోదా కోసం నినాదంతో వైసీపీ నేడు చేస్తున్న బంద్ విఫలమైందని మంత్రి పత్తిపాటి పుల్లారావు చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ, జగన్, బీజేపీలపై విమర్శల వర్షం కురిపించారు. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇంకా నష్టపరిచేందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంద్ కు పిలుపునిచ్చారని మంత్రి పత్తిపాటి పుల్లారావు ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి మోడీని ఒక్క మాట కూడా అనలేని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రంపై పోరాడుతున్న టీడీపీకి వ్యతిరేకంగా బంద్ చేయడం హాస్యాస్పదమని ఆయన దుయ్యబట్టారు. మోడీని విమర్శిస్తే 24 గంటల లోపు జైల్లో వేస్తారన్న భయం జగన్ కు ఉందని, వైసీపీ ఇటు అసెంబ్లీ నుంచి అటు పార్లమెంట్ నుంచి పారిపోయి రాష్ట్రానికి ద్రోహం చేసిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవాలన్నదే వైసీపీ కుటిలయత్నమని ఆయన ధ్వజమెత్తారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా పోలవరం, అమరావతి నిర్మాణం పూర్తి చేయడం జరుగుతుందని, ఏ ప్రాంతీయ నాయకుడు కూడా జగన్లా ప్రతి శుక్రవారం కోర్టు బోనులో నిల్చుకోవడం లేదన్నారు. వైసీపీ బంద్ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పితే కేంద్రాన్ని నిలదీయడానికి కాదని, రాష్ట్రంలో 1,40,00,000 కుటుంబాలుంటే అందులో 51,00,000 కుటుంబాలకి ప్రభుత్వం పెన్షన్లు అందజేస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, ఆ పార్టీతో అంటకాగుతున్న వైసీపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మంత్రి పుల్లారావు గారు జోస్యం చెప్పారు.